ఫిక్షన్. మన భారతీయ ఇతిహాసాలు కేవలం కల్పితం కాదు, వీటి మూలాలు తార్కికవాదం, సైన్స్ పై ఆధారపడి ఉన్నాయి. ఈ డార్విన్ జీవన పరిణామ సిద్ధాంతం కూడా ఇదే అంశాన్ని వెల్లడిస్తుంది. చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, ఇలా జీవుల పరిణామ క్రమం మొదలైనట్లు డార్విన్ సిద్ధాంతం తెలుపుతుంది. కానీ జన్యుకోడ్ లోపాల వల్ల యాదృచ్ఛికంగా సంభవించే జన్యు ఉత్పరివర్తనాలు జీవుల మనుగడకు సహాయపడతాయి. దీన్ని సహజ ఎంపిక అంటారు. అయితే ఈ సిద్ధాంతం విష్ణుమూర్తి దశావతారాలను పోలి ఉండటం విశేషం. ఈ మానవ జీవితం తొలిసారి నీటి నుంచి ఉద్భవించిందని డార్విన్ సిద్ధాంతం పేర్కొంటుంది. తర్వాత ఉభయచరాలు భూమి నీటిలో మనుగడ సాగించాయి. ఆ తర్వాత ఇవి సరీసృపాలుగా రూపాంతరం చెందాయి. మెల్లగా కోతులు 2 అడుగులు పైకి లేచి 4 కాళ్ళతో నడిచేవి. ఇలా క్రమంగా మానవజాతి అభివృద్ధి చెందింది. మానవ పరిణామ క్రమంలో ముందు పొట్టిగా ఉండేవారు క్రమంగా పొడుగ్గా మారారు. వీటిని శ్రీ మహావిష్ణువు దశావతారాలతో పోల్చి చూస్తే అవగతమవుతుంది. దశావతారాల్లో మొదటిది మత్స్యావతారం. సత్యయుగంలో శ్రీహరి చేపగా అవతరించి వేదాలను రక్షించాడు. అలాగే డార్విన్ ప్రకారం మానవ జీవితంలో కూడా మొదటి నీటిలో ప్రారంభమైన తర్వాత భూమిపైకి వచ్చింది. 2వదైన కుర్మావతారం. ఈ యుగంలో శ్రీ మహావిష్ణువు తాబేలు అవతారం దాల్చి పాలసముద్ర మదనంలో సాయపడ్డాడు. అంటే తాబేలు ఉభయచరం, ఇది నీటితో పాటు భూమిపై కూడా జీవించగలదు. ఇది డార్విన్ సిద్ధాంతం ప్రకారం ఉభయచరాలు. 3వది వరాహ అవతారం. పంది రూపంలో 4 కాళ్ళతో భూమిపై సంచరించి హిరణ్యాక్షుడనే రాక్షసుడిని సంహరించాడు. ఇది భూమిపై 4 కాళ్ళ జంతువు సంచారానికి ఇది సంకేతం. ఇక 4వది నరసింహ అవతారం. ఈ అవతారంలో విష్ణుమూర్తి సగం జంతువు సగం మనిషి. ఇది జంతువు నుంచి మనిషిగా రూపాంతరం చెందడం. 5వది వామన అవతారం. విష్ణుమూర్తి మానవ రూపంలో అవతరించడం ఇదే తొలిసారి. త్రేతాయుగంలో వామనుడిగా అవతరించి బలి చక్రవర్తిని అంతం చేశాడు. అంటే వామనుడు కూడా రూపంలో చాలా పొట్టిగా ఉండేవాడు. ఇలా మానవుడు మొదటిగా పొట్టిగా ఉన్నట్లు డార్విన్ చెప్పాడు. 6వ అవతారం పరశురాముడు. పూర్తిగా మానవుడే కానీ జంతు స్వభావం, అడవిలో ఉంటూ ఒంటరి జీవితాన్ని గడిపాడు. ఇది జీవ పరిణామ సిద్ధాంతంలోని జంతువు నుంచి రూపాంతరం చెందిన మానవ దశ. డార్విన్ ప్రకారం మానవుడు కూడా ఒంటరిగానే అడవిలో సంచరించాడు. 7వది రామావతారం. ఈ అవతారంలో రాముడికి తల్లిదండ్రులు, భార్య, పిల్లలు, ఓ కుటుంబం ఉంది. ఇతరులపై దయ చూపేవాడు. అయోధ్యకు రాజుగా సుపరిపాలన అందించాడు. ఇక న్యాయం విషయంలో తరతమ భేదాలను పాటించలేదు. డార్విన్ ప్రకారం మనిషి రాముడులాగా బతకాలి. 8వది బలరామ అవతారం. బలరాముడు నాగలి పట్టుకొని ఉంటాడు. అంటే వ్యవసాయం అప్పటి నుండి మొదలైందని దాని అర్థం. 9వది కృష్ణ అవతారం. ద్వాపరయుగంలో కృష్ణుడు తెలివిగా వ్యవహరించాడు. యుద్ధ వ్యూహాలు అమలు చేసేటప్పుడు ఎలాంటి సంకోచం లేకుండా ఆచరించాడు. దౌత్యవేత్తగాను ఆదర్శంగాను నిలిచాడు. అంటే అది మానవుల మానసిక పరిణామానికి నిదర్శనం. కలియుగంలో భగవానుడు కల్కి రూపం ధరిస్తాడని గీతలో పేర్కొన్నారు. ప్రపంచంలో ధర్మం నశించినప్పుడు కల్కి రూపంలో అవతరిస్తాడు. ఇది బిగ్ బ్యాంగ్ సిద్ధాంతానికి చాలా దగ్గరగా ఉంది. నేను మీ సమీర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ 24 ఫ్రేమ్స్.